రావులపాలెం సివికా అపార్ట్మెంట్లో అక్రమ మద్యం నిల్వలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఎస్సీబీ పోలీస్ విభాగ బృందం గోవా అక్రమ మద్యం పట్టుబడినట్లు మీడియా సమావేశంలో రమాదేవి వివరించారు. పట్టుబడ్డ మద్యం విలువ సుమారు 23 లక్షల విలువ ఉంటుందని ఆమె తెలిపారు. ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సరే ఈ రోజు వరకు మాకు లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నదే ఈ యాంగిల్. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా సరే ఎవరికైనా తెలిసి ఉన్నా సరే ఎలాంటి ఎవిడెన్స్ అన్నా సరే మాకు ఇస్తే కనుక డెఫినెట్గా మేము కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఎంక్వైరీ చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎవరు దానికి సంబంధికులు ఉంటే వాళ్ళని కూడా ఇందులో బుక్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇతను ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు రావులపాలెం కేసులో. సో ఈ మళ్ళీ మేము పీటీ వారెంట్ వేసి కస్టడీకి తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. ఎవరు అన్నది తెలియాలి అంటే ఆయన్ని మేము విచారిస్తే తెలుస్తుంది ఎవరు ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని. ఎక్కడికి వెళ్తుంది, అసలు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరికి సప్లై చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా తెలియాలి. మొట్టమొదటిగా ఇప్పుడు అతను జైల్లో ఉండడం వల్ల ఆయన మేము కస్టడీకి తీసుకుని వచ్చి చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఇక్కడ కొత్తపేటలో ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి గల కారణం 22,560 ఎన్డీపీఎల్ బాటిల్స్ బాంబే టు గోవా అని చెప్పి బ్రాండ్ ఉన్నది సీజ్ చేయటం జరిగింది. అక్రమంగా ఇది సివిక్ అపార్ట్మెంట్స్ అని చెప్పి రావులపాలెంలో ఉన్న ఒక షాప్లో ఇవి ఇల్లీగల్గా స్టోర్ చేశారు. ఇల్లీగల్గా స్టోర్ చేసింది కుసుమంచి వెంకట త్రినాథ్ అని ఒక వ్యక్తి. అక్కడ అద్దెకి తీసుకున్నారు ఆ షాపు. ఓల్డ్ పేపర్ బండిల్స్ నిల్వ పెట్టుకుంటామని చెప్పి 3,000 రూపీస్ పర్ మంత్కి రెంట్కి తీసుకుని అక్కడ ఇది ఇల్లీగల్గా స్టోర్ చేయటం జరిగింది. ఈ స్టోర్ చేసినవి ఒక్కొక్క ప్యాకెట్లో 48 బాటిల్స్ ఉన్నాయి. సో 48 బాటిల్స్ 470 సంబంధించి మొత్తం బాక్సుల్లో సర్ది పెట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు అతను వెంకట త్రినాథ్ అన్న వ్యక్తే గత వారం రోజుల క్రితము రావులపాలెంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే టైప్లో 9,200 బాటిల్స్ అప్పుడు సీజ్ చేయడం జరిగింది. అందులో ఆ కేసులో అరెస్ట్ చేయబడి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రెజెంట్ జైల్లో ఉన్నారు కాబట్టి అతన్ని పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకుని ఇది ఎక్కడ తయారైంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లిక్కర్ కానీ లేకపోతే ఎక్కడ నుండి ఎక్కడికి ఇది ట్రాన్స్పోర్ట్ చేశారు, ఇక్కడ నుండి ఎక్కడ ప్లేసెస్కి తరలించారు, ఎవరే ఎక్కడికి అమ్మారు, ఎవరెవరు ఇందులో రోల్ ఉంది అనేది కూడా నిర్ధారణ చేసుకోవడం అవుతుంది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడన్నా ఉందని బాటిల్స్ మీద గోవా అని ఉంది. బట్ దట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్ అవ్వాలి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో. ఎందుకంటే దాని మీద ఉన్నది అంతా కూడా మేము యథార్థమని చెప్పలేము, అబద్ధమని చెప్పలేము. ఫర్దర్గా తేలినంత వరకు ఇది నిన్ననే పట్టుకోవటం జరిగింది కాబట్టి ఈ ఏరియాకి సంబంధించి ఇంతవరకు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎన్డీపీఎల్ బాటిల్స్ అన్నది సీజ్ అవ్వలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద క్వాంటిటీ దొరకటం అనేది. అండ్ ఇది ఎస్పీ గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారు, ఎట్ ద సేమ్ టైమ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారు అయినటువంటి వినీత్ బ్రిజ్వాల్ సారు, డైరెక్టర్లు రామకృష్ణ గారు అండ్ రమేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఎన్డీపీఎల్ గురించి ఇది మానిటరింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఎన్డీపీఎల్ని అలో చేయడం జరగదు. అది ఏ స్టేట్కి సంబంధించిందైనా మన రాష్ట్రంలో అది బ్యాన్ చేశారు కాబట్టి ఎక్కడ ఎవరికైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.